పరీక్షిత్ రాజు అటు వెళ్ళగానే ఇటు శృంగి లోపలికి వచ్చి తండ్రిని చూసి అమితమైన కోపంతో నా తండ్రిని అవమానపరిచినవాడు ఈ రోజు నుంచి ఏడవ రోజున తక్షకుడనే సర్పరాజు కాటు గురియై మరణించును గాక అని శాపం పెట్టడం చెప్పుకున్నాం కదా ఇక్కడ శృంగిలో కూడా సహనం విచక్షణ జ్ఞానం నశించాయి శృంగి తండ్రి మెడలో ఉన్నటువంటి చచ్చిన పామును తీసి దూరంగా పారేశాడు ఆ సమయంలో శమీకునికి కళ్ళు తెరిచాడు నిదానంగా మా మహాముని జరిగింది తెలుసుకున్నాడు శృంగిని మందలించాడు ఇలా బౌత్ చేసాడు నాయనా కోపము తపస్సులను చెడగొడుతుంది అష్టసిద్ధులను నశింపజేస్తుంది కాబట్టి తపోదనులకు సాధకులకు కోపం ఉండరాదు కోపం పనికి రాదు ఓర్పు లేనివాడి తపస్సు చిల్లు ఉన్న కుండలోని నీరు వంటిది అని పలికాడు ఎంత మంచిది చూడండి కుండనే అది కానీ నీళ్లు ఉన్నాయి కానీ చిల్లు కూడా ఉంది నీళ్లున్నాయని చెప్పడానికి వీలు లేదు కదా కాసేపటికి కారిపోతాయి కానీ కొండ అట్లైపోతుంది ఇంత పెద్ద తపస్వి అనేటువంటిది పెద్ద శరీరం ఉంటుంది అంతేగాని దాంట్లో ఏమీ లేనటువంటి ఒక కుండలాగా అందుకని చిన్న ఒక రంధ్రం ఉన్నప్పటికీ కూడా అది అన్ని నీళ్ళన్నీ పోతాయి ఓర్పు లేని వాడి తపస్సు అంటే చిల్లు ఉన్న కుండలోని నీరు వంటిది నీళ్ళు ఎక్కడ ఉంటాయి దాంట్లో అని పలికాడు జరిగిన విషయాన్ని పరీక్షితుకు తెలిపి రమ్మని ఒక శిష్యుడిని పంపాడు ఎంత పని చేశావు నువ్వు ఎవరనుకున్నావు నువ్వు అంత మంచి చక్రవర్తి కదా మనం ఆయన రాజ్యంలో తపస్సు చేస్తున్నాం కదా తప్పు పొరపాటు చేశావు నువ్వు అని వెంటనే వెళ్ళి మీరు ఆ పరీక్షకు తెలిపేశరాండి అని ఒక శిష్యుడిని కూడా పంపించాడు కనుక క్రోధం విషయంలో సాధకుడు జాగృతగా ఉండాలి శాంతంతో దాన్ని గెలవాలి ఎంత అనర్థం జరిగిపోయింది ఏం కథ ఇక ముందుకు ఏంటి ఆయన పాము కరి చచ్చిపోతే ముందుకు రాజ్యం గతి ఏంటి మన గతి ఏంటి చాలా పొరపాటు చేశావు అందుకని శాంత గుణానికై ప్రతినిత్యము సద్గురువును ధ్యానించాలి ఎంత తపస్ చేసినా ఎంత జ్ఞానం ఉండినా అప్పుడప్పుడు మరి సహనం కోల్పోతూ ఉంటాం కదా చిన్న చిన్న దానికంత కోపం వస్తూ ఉంటుంది చాలామంది చిన్నప్పుడు అనేవాళ్ళు ముక్కు మీద కోపం రానీకు అని ముక్కు చెమట పడితే ముక్కు మీద కోపం అనేవారు కంటి మీద చెమట పడితే నువ్వు చాలా కన్నింగ్ ఫెలోరా అనేవారు చెవుల మీద చెమట పడితే నువ్వు చెప్పుడు మాటలు వింటావురా అనేవారు నొసటి మీద చెమట పడితే మంచి కష్టజీవిరా అనేవారు చూడండి కంటంలో చెమట పడితే పర్వాలేదు అప్పుడప్పుడు కొంచెం మంచి అబద్ధాలు చెప్తావురా బాగా అప్పుడప్పుడు మంచి అబద్ధాలు చెప్తావు ఇదేంటిది దీనికి చెమట శాస్త్రం అనుకున్నారేమో కదా మీరు మామూలుగా పెద్దవారు మన యొక్క యాక్షన్స్ గురించి వాళ్ళు చెప్తారు మనం యొక్క కష్టాన్ని గురించి మనం యొక్క ఓపికను గురించి అప్పుడప్పుడు పట్టి చెప్తూ ఉంటారు ఒక సామెతలాగా అప్పుడప్పుడు మనకు హెచ్చరిస్తూ ఉంటారు పెద్దోళ్ళు అందుకని శాంత గుణానికై మొదటిది మనము మంచి గుణం పెంచుకోవాలంటే మనం చేసినటువంటి ఆ తపస్సుకి మంచిగా కావాలంటే ప్రతినిత్యం సద్గురువును ధ్యానించాలి అలాగే ఏదైనా మంచి పనిని ప్రారంభించే ముందు కూడా
శాంతమూర్తి అయిన సద్గురువును ఒక్కసారి ధ్యానించడనట్లా ధ్యానించేవరెవరు ధ్యానిస్తున్నారో మనస్సు త్వరగా క్రోధానికి వశము కాకోకుండా ఉంటుంది. జై గురుదత్త.